హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ సైబర్ హబ్స్ కి ఇలా ఎన్నో వాటికి ప్రసిద్ధి చెందింది సో ఇదే హైదరాబాద్ లో కొన్ని హంటింగ్ ప్లేసెస్ ఉన్నాయని మీకు తెలుసా ఎస్ మీరు విన్నది నిజమే హైదరాబాద్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది హంటింగ్ ప్లేసెస్ ఉన్నాయి సో వాటి గురించి ఈ వీడియో లో మనము తెలుసుకోబోతున్నాము హలో గైస్ వెల్కమ్ టు సీక్రెట్స్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా సో వెంటనే చేసుకోండి నెంబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గా ప్రసిద్ధి చెందింది ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని సమాధుల మీద నిర్మించారు అనే విషయం మీ అందరికి తెలిసిందే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించి చాలా కాలం ఎయిర్పోర్ట్ లో కొన్ని ఆత్మలు ఏదో ఒక చోట కనిపించి అందరినీ ఉంటాయి సో దీనికి ఒక ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను ఒక రోజు ఆ ఎయిర్పోర్ట్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని ఒక విచారణ గదికి రమ్మన్నారు ఆ రోజు అక్కడున్న ఎంప్లాయీస్ లో ఒకడు తన తలను త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పి బిగ్గరగా నవ్వాడు ఇదే ఎయిర్పోర్ట్ లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది అదేంటి అంటే ఒక రోజు ఇద్దరు ఎంప్లాయీస్ లిఫ్ట్ లో ఎక్కారు సో వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ డెస్టినేషన్ వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ సిసి ఫుటేజ్ ని అక్కడున్న సిబ్బంది గమనిస్తే అక్కడ వీళ్ళకు తెలియకుండా ఒక మూడో వ్యక్తి కూడా ఉన్నాడు అతను తల వంచుకొని వీరు దిగి వెళ్ళిపోగానే అతను మెల్లగా నడుచుకుంటూ ఆ లిఫ్ట్ నుండి బయటకు వచ్చేస్తాడు అంతేకాదండో ఈ ఎయిర్పోర్ట్ లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆ రోజు కత్తర్ కు వెళ్లే రన్వే మీద ఫ్లైట్ వెళ్తూ ఉండగా ఆ రన్వే మధ్యలో ఒక లేడీ వైట్ శారీ కట్టుకుని డాన్స్ చేస్తూ ఉండటం ఆ ఫ్లైట్ పైలట్ గమనించాడు అది చూసిన వెంటనే అతను ఆ ఫ్లైట్ ని ఆపేశాడు ఆ తర్వాత ఆ మహిళ ఎవరు అని అధికారులు ఎన్ని చోట్ల వెతికినా కూడా ఎటువంటి ఫలితం లేదు ఎందుకంటే ఆమె కనిపించలేదు ఇలాంటి ఎన్నో రకాల ఇన్సిడెంట్స్ తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక హంటింగ్ ప్లేస్ గా మారిపోయింది నెంబర్ టూ బంజారా హిల్స్ ఈ బంజారా హిల్స్ అనేది ఒకప్పుడు కొండలతో కూడిన ఒక అడవి నిజాం రాజవంశస్థుల్లో ధనికులైన వారు ఈ ప్రాంతంలో నివసిస్తూ అక్కడ వేటలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ బంజారా హిల్స్ ని అనేక రోడ్ నెంబర్లతో చెప్తారనే విషయం అందరికి తెలిసిందే ఇందులో రోడ్ నెంబర్ టువెల్ ఒక శ్మశాన వాటిక ఇది ఒక హండ్రెడ్ ప్లేస్ గా ప్రసిద్ధి చెందింది ఆ రహదారిలో ప్రయాణించిన కొంతమంది వ్యక్తుల అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు నైట్ టైమ్స్ లో అక్కడ వెళ్ళినప్పుడు సడన్ గా టెంపరేచర్ చేంజెస్ ని గమనించామని అక్కడ వాళ్ళు చెప్పారు సో సమ్ టైమ్స్ చల్లగా సమ్ టైమ్స్ వేడిగా అవడం వాళ్ళు గమనించారు అండ్ అంతేకాదు స్ట్రీట్ లైట్స్ సడన్ గా ఆగిపోయావని అలాగే కార్ టైర్స్ ఈ ప్లేస్ కి రాగానే చాలా సార్లు పంచర్ అయ్యాయని అక్కడ వాళ్ళు చెప్పారు మార్లన్ అనే వ్యక్తి అండ్ తన ఫ్రెండ్ ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ కోసం వారి కార్ విండో ని ఓపెన్ చేశామని కాసేపు తర్వాత విపరీతమైన చలి వేసింది అని అంతలోనే ఒక విధమైన గాలి సౌండ్స్ వాళ్ళు విన్నామని క్షణాల్లో వాళ్ళ కారుకు ఉన్న ఫోర్ టైర్స్ లో గాలి వెళ్లిపోయి ఫ్లాట్ అయిపోయిందని వారి అనుభవాలను సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పోస్ట్ చేశారు నెంబర్ త్రీ గోల్కొండ ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన కాకతీయులు పదమూడవ శతాబ్దంలో ఈ గోల్కొండను నిర్మించారు ఆ తర్వాత మారిన పాలకులు ఈ కోటను ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దారు ఈ సమయంలోనే వజ్రాల నిధి బయటపడింది దాన్ని ఆ కోటలోనే భద్రపరిచారు అయితే అప్పటి రాణి అయిన తారామణి ఇప్పటికీ ఆ కోటలోనే తిరుగుతూ ఉందని అక్కడి వారు చెప్పుకుంటూ ఉన్నారు ఆ వజ్రాల నిధికి తను కాపలా కాస్తుందని ప్రతిరోజు తన గదిలో తను డాన్స్ చేస్తుందని అక్కడ వారు చెప్పారు అంతేకాదు అక్కడున్న చెట్లలో ఆత్మలు నివసిస్తున్నాయని అండ్ అక్కడ ఉన్న చెట్లకు నీడ పడదని అక్కడ ఎవరో నొప్పితో కేకలు వేస్తున్నట్టు అండ్ ఏడుస్తున్నట్లు సౌండ్స్ వస్తున్నాయని అక్కడున్న వారు చెప్పారు అంతేకాదు ఈ ఫోటోలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒకసారి ఒక సినిమా యూనిట్ వారు అక్కడ షూటింగ్ చేస్తూ ఒక ఫోటోని ఒక గదిలో పెట్టి షూటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చూడగానే ఆ ఫోటో తల తిరిగి ఉండింది అంతేకాదు సినిమా యూనిట్ వారు నైట్ టైమ్స్ లో అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఎవరో ఆ ఫోర్ట్ లో ఏడుస్తున్నట్లు సౌండ్స్ విన్నామని వారు చెప్పారు నెంబర్ ఫోర్ రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక ఫేమస్ టూరిజం ప్లేస్ అని మీ అందరికి తెలుసు బట్ ఇది కూడా ఒక హంటింగ్ ప్లేస్ అని మీకు తెలుసా రామోజీ ఫిలిం సిటీని రామోజీ రావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో దీన్ని నిర్మించారు యాక్చువల్లీ ఈ ప్లేస్ నిజాం కు సంబంధించింది ఇక్కడ ఎంతో మంది నిజాం సైనికులు మరణించారు ఇక్కడ ఫిలిం షూటింగ్ చేసే వారికి అనేక అనుభవాలు కలిగాయని వారు చెప్పారు అక్కడక్కడ వదిలేసిన ఆహారాలు అద్దం మీద తెలియని ఉర్దూ భాషలో రాతలు అమ్మాయిలు బట్టలు మార్చుకునేటప్పుడు తలుపులు ఎవరో గట్టిగా కొడుతున్నట్లు సౌండ్స్ అలాగే అక్కడ స్టూడియో లైట్స్ సెటప్ చేసేటప్పుడు ఎవరో వాళ్ళని సడన్ గా కిందకు తోసేసేవారు ఇలాంటి ఎన్నో సంఘటనలతో రామోజీ ఫిలిం సిటీ ఒక హంటింగ్ ప్లేస్ గా మారిపోయింది నెంబర్ ఫైవ్ కుందన్ బాగ్ హౌస్ హైదరాబాద్ లో ఈ కుందన్ బాగ్ హౌస్ చాలా భయంకరమైన సంఘటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మొదటిసారిగా ఈ కుందన్ బాగ్ హౌస్ గురించి అందరూ మాట్లాడడానికి కారణమైంది ఒక దొంగ ఒక రోజు ఒక దొంగ కుందన్ బాగ్ హౌస్ కి దొంగతనానికి వెళ్లినప్పుడు ఒక రూమ్ లో మూడు మహిళా శవాలు ఉండటం తను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వారు చనిపోయి ఆరు నెలలైందని అండ్ ఆ శవాలు కూడా కుళ్లిపోయాయని నిర్ధారించారు అయితే ఆ కుందన్ బాగ్ హౌస్ గురించి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఈ విధంగా చెప్పారు ఆ ఇంట్లో ఒక మహిళ ఇద్దరు కూతుర్లు ఉంటారని ఆ ముగ్గురు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారని వాళ్ళ తండ్రి సడన్ గా ఆరు నెలల క్రితం వాళ్ళని వదిలి వెళ్ళిపోయాడని మళ్ళీ అతను తిరిగి రాలేదని ఇంకా అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు అంతేకాదు ఆ తల్లి కూతుర్లు ఏవేవో పాటలు పాడేవారని ఆ చుట్టుపక్కల ఉన్నవారు చెప్పారు అయితే ఈ సంఘటనతో పోలీసు వారు ఆ ఇంటిని లాక్ చేసి ఆ ఇంటికి పవర్ కనెక్షన్ తీసేశారు కానీ విచిత్రమైన సంఘటన ఏంటి అంటే ఇప్పటికీ ఆ ఇంట్లో పై గదిలో ప్రతిరోజు లైట్ వెలుగుతూ కనిపిస్తుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఇంకా ఆ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికీ ఎవ్వరూ చేయలేదు నెంబర్ సిక్స్ రవీంద్రనగర్ హైదరాబాద్ లోని రవీంద్రనగర్ కాలనీలో ఒక టెంపుల్ ని ధ్వంసం చేసిన తర్వాత అక్కడ నివసించే వారు కొన్ని వింత సంఘటనలు చూశారు రవీంద్రనగర్ కాలనీలో ఉన్న వాళ్ళు దాదాపు రెండు నెలలు నిద్రలు లేకుండా గడిపారు రాత్రి సమయంలో ఆ వీధులు నిర్మానుషంగా మారేవని అండ్ గోడలు ఎర్రగా మారేవని అండ్ వాళ్ళ ఇళ్ల తలుపుల మీద జై శ్రీరామని రాసి ఉండటం చూసేవారని చెప్పారు ధ్వంసం చేసిన ఆ ఆలయం దగ్గర ప్రాంతంలో వరుసగా పదమూడు మంది ఉరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు అండ్ ఆ కాలనీలో అనేక మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు వీటన్నిటికీ కారణం కొంతమంది అక్కడ దయ్యం తిరుగుతుంది అని ఇంకొంతమంది అక్కడ ఆలయం పడేయడం వల్ల దేవుని శాపం తగిలిందని చెప్తున్నారు నెంబర్ సెవెన్ ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ సైన్స్ డెవలప్మెంట్ నేర్చుకుని సమాజానికి దోహదపడుతుందని ఈ కాలేజ్ నిర్మించారు అయితే ఇదొక హంటింగ్ ప్లేస్ గా మారింది ఆ కాలేజ్ లోని సైన్స్ ల్యాబ్ లో పరిశోధనల కోసం తెచ్చిన మృతదేహాలు దయ్యాలుగా మారి రాత్రులలో అటు ఇటు తిరుగుతున్న నీడలు కనిపించేవని అక్కడ విచిత్రమైన సౌండ్స్ వినిపించేవని అక్కడ ఉన్నవారు చెప్పారు అయితే ఈ కాలేజ్ వాచ్మ్యాన్ ఒక రోజు అనుమానాస్పదంగా అతను మరణించడంతో ఈ కాలేజ్ ను కూడా హంటింగ్ ప్లేస్ లిస్ట్ లో చేర్చారు నెంబర్ ఎయిట్ దేద్ లక్గర్ ఫ్లాట్స్ హైదరాబాద్ లోని అత్యంత ముఖ్యమైన హండ్రెడ్ ప్లేసెస్ లో ఇది ఒకటిగా చెప్తారు ఈ దేద్ లక్ గర్ ఫ్లాట్స్ ని నలభై సంవత్సరాల క్రితం ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో నిర్మించారు ఇందులో నివసించే వారిలో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు ఆ ఇళ్లలో నివసించే వారందరికీ ఎటువంటి ఆనందాలు ఉండేవి కావని తమ జీవితాలు కష్టాలతో నిండిపోయి ఉన్నాయని వాళ్ళు చెప్పారు నెంబర్ నైన్ ఉప్పల్ స్టేడియం క్రికెట్ ని లైవ్ గా చూడాలనుకునే హైదరాబాద్ క్రికెట్ లవర్స్ కి ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ అయితే ఇది రాత్రులలో హంటింగ్ ప్లేస్ గా మారుతుంది అక్కడ ఉండే గాడ్స్ అండ్ వాచ్ మ్యాన్ రాత్రులలో ఇక్కడ ఏవేవో వింత శబ్దాలు అండ్ వింత రూపాలు వాళ్ళకు కనిపిస్తున్నాయని వాళ్ళు చెప్పారు సో ఈ సంఘటనలతో ఈ క్రికెట్ స్టేడియం కూడా ఒక హంటింగ్ ప్లేస్ గా మారిపోయింది సో గైస్ చూసారు కదా హైదరాబాద్ లోని నైన్ హంటింగ్ ప్లేసెస్ సో వీటిలో మీకు ఏది బాగా నచ్చింది అండ్ ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇప్పటి వరకు మీరు లైక్ చేయకుండా ఈ విడియో చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ కి హెల్ప్ చేయండి మరొక స్ట్రెయిన్ సీక్రెట్స్ తో మళ్ళీ కలుద్దాం